రకాలకంకి స్వాగతం ఈ ఇరవై సెకండ్ల వీడియోను చూడండి ఈ వీడియోలో మనకి ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసేసి ఏ గెలుపును సంబరంగా జరుపుకుంటూ ఆ విజయం సందర్భంగా తమ ఉత్సాహాన్ని తమ యొక్క స ఆనందాన్ని కేరింతల రూపంలో నృత్యం రూపంలో అరుపుల రూపంలో టపాకాయలు పేల్చడం ద్వారా కారు హారన్లని మోగించటం ద్వారా నడి రోడ్డు కూడలిలో ట్రాఫిక్ జామ్ చేయటం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంతకీ ఎవరి గెలుపుకి ఈ సంబరాలు జరుగుతున్నాయి అమెరికా గెలుపుకి జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఇరాన్లో జరుగుతున్నాయి అమెరికా చేతిలో ఓడిపోయిన టీం ఎవరు ఇరాన్ అంటే ఇరాన్ ఓటమిని ఇరాన్లో సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడాను ఈ రకంగా సామూహిక ఉత్సవాలు జరగడము రోడ్డు మీదకి ప్రజలు కేరింతలు కొట్టడము నినాదాలు చేయటము టపాకాయలు కాల్చటము తమ దేశం ఓడిపోతే జరగదు ఎక్కడో ఒకచోట దేశద్రోహులు పది మందో పన్నెండు మందో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో టపాకాయలు పేల్చవచ్చును లేకపోతే సౌదీ అరేబియా చాలా సుప్రసిద్ధమైనటువంటి టీముని ఓడిస్తే ఆ దేశంలో సంబరాలు జరుపుకోవచ్చును వాళ్ళు ఒకరోజు సెలవు కూడా ప్రకటించుకోవచ్చును కానీ ఈ రకంగా తమ దేశం ఓడిపోతే తామే సంబరాలు చేసుకోవటం ఏంటి ఇదేదో ఒకచోట జరిగినటువంటి విషయం కాదు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగింది జహెదాన్ పట్టణంలో జరిగింది కిర్మాన్ పట్టణంలో జరిగింది అదేవిధంగా హమ్దాన్ పట్టణంలో జరిగింది కుర్దు జనాభా ఎక్కువ నివసించేటటువంటి ప్రాంతంలో జరిగింది సున్నీలు ఎక్కువగా నివసించేటటువంటి సీస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో అయితే ప్రతి గ్రామంలో సంబరాలు జరిగినాయి సంబరాలు ఎలా జరిగాయో ఒకసారి మీరు చూడండి ఈ సంబరాలన్నీ ఎందుకు జరుగుతుందంటే ఇరాన్ ఓడిపోయినందుకు ఇరానీ ప్రజలు చేసుకుంటున్నటువంటి సంబరం బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇలాంటిది జరగదు ఇరాన్ ప్రజలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇరాన్ ప్రజలు ఇరాన్ ఫుట్బాల్ టీము ఓటమిని ఇరాన్ పాలకుల ఓటమిగా చూస్తున్నారు ఇరాన్లో ఇస్లామిక్ పాలకన ఏదైతే కొనసాగుతుందో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది నుంచి ఇరాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేసినటువంటి అయతుల్లాల పరిపాలన వచ్చేసిందో షియా పద్ధతుల ప్రకారము అత్యంత నిరంకుశత్వంగా పరిపాలన కొనసాగుతుందో దానిపైన ఇరానీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నటువంటి విధానం ఇది తమ దేశపు టీము ఓడిపోతే కూడా సంబరాలు చేసుకుని ఇరాన్ పాలకులను గేలి చేయటము ఇరాన్ పాలకులను సవాలు చేయటం జరుగుతుంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు ఇళ్లల్లో దీపాలు వెలిగించుకుంటున్నారు నినాదాలు చేస్తున్నారు ఆడవాళ్ళు కూడాను బుర్ఖాలను పక్కన పారేసేసి హిజాబును పక్కన పారేసేసి మగపిల్లలతో కలిసి నృత్యం చేస్తున్నారు వాస్తవానికి ఇరాన్ పాలకులు ఇరాన్లో ఎంత అన్పాపులర్ అయ్యారో ఎంత ప్రజాదరణను కోల్పోయారో ప్రజలలో వాళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు ఫిఫాలో జరిగినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో ఇరాన్ ఆటగాళ్లు అమెరికా చేతిలో వన్ జీరోతో ఓడిపోయారు అమెరికా ఒక గోల్ చేసింది ఇరాన్ గోల్ చేయలేకపోయింది సెమీఫైనల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాన్ని కోల్పోయింది దీనిని ప్రజలు పండుగగా జరుపుకుంటున్నారంటే ఒక దేశం ఓడిపోతే కలగాల్సినటువంటి బాధకు బదులు ఒక నిరంకుశ పాలకుడు ఇస్లామిక్ పాలన పేరిట తమను అష్టకష్టాలకు గురి చేస్తున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెంపపెట్టు లాంటిది ఇది అని చెప్పి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు టపాకాయలు పిలుస్తున్నారు ఇరాన్లో ఒకచోట రెండు చోట్ల కాకుండా అన్ని రాష్ట్రాలు ఇరాన్లో దాదాపు ముప్పై మూడు రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై మూడు రాష్ట్రాల్లో కనీసము పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఈ సంబరాలు జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి నిజానికి ఇరాన్లో ఇస్లామిక్ పరిపాలన పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో షాఫ్ ఇరాన్ని తరిమివేయడం తరువాత నుంచి వచ్చింది వాస్తవానికి ఇరానీ ప్రజలు షాఫ్ ఇరాన్ యొక్క నిరంకుశత్వాన్ని వ్యతిరేకించారు కానీ పెనన్లోంచి పొయ్యిలో పడ్డట్టుగా వాళ్ళు షాఫ్ ఇరాన్ నియంతృత్వాన్ని కోల్పోయిన తరువాత వద్దనుకున్న తరువాత దాన్ని తిరస్కరించిన తరువాత ఇరాన్లో ఉన్నటువంటి అయతుల్లాల ఇస్లామిక్ పరిపాలన యొక్క కట్టడుల్లో పడిపోయారు పెనన్లోంచి పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి ఏంటంటే ఇరాన్లో ఈరోజు మహిళ తరి తన శరీరాన్ని ఏ మేరకు కప్పుకోవాలి ఆమె జుట్టు ఏ మేరకు కనిపించాలి ఆమె వస్త్రాలు ఏమేరకు ఆమె శరీ శరీరాన్ని కప్పాలి ఇటువంటి అనేక నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనల్ని ఎవరన్నా పాటించకపోతే మారల్ పోలీస్ ప్రభుత్వము నియమించినటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని జైళ్లలో పెట్టి చావచితక బాధి పనిష్మెంట్లు ఇచ్చి జరిమానాలు విధించి ఆ తర్వాత వదిలిపెడతారు ఇలాంటిది ఈ మారల్ పోలీస్ పార్కుల్లో పబ్లిక్ ప్లేసుల్లో స్కూళ్ళల్లో యూనివర్సిటీల్లో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు ఏ అమ్మాయి అయినా పొరపాటున జుట్టు కనిపించేలా చేస్తే కొట్టడం ఇరాన్లో అందుకే చాలామంది మహిళలు ఈ హిజాబ్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు చాలా కాలంగా కనీసం ఒక ఐదారు సంవత్సరాలుగా హిజాబ్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది సెప్టెంబర్ పదహారో తారీఖున ఈ సంవత్సరం సెప్టెంబర్ పదహారో తారీఖున కుర్దు ప్రాంతాన్ని నుంచి వచ్చినటువంటి మాసా అమీని అనేటటువంటి ఒక యువతి తెహ్రాన్లో తిరుగుతున్న సమయంలో ఆమె తలను సరిగ్గా కప్పుకోని కారణంగా ఈ మారల్ పోలీస్ పట్టుకెళ్లారు పోలీస్ స్టేషన్లో చితకబాదారు దాంతో ఆమె ఆ దెబ్బలకు తాళలేక చనిపోయింది ఆ తరువాత నుంచి ఇరాన్లో హిజాబ్ బర్నింగ్ హిజాబ్ని తగలబెట్టేయటము హిజాబ్ని తిరస్కరించటము మహిళలు ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు ఈ ఉద్యమంలో పురుషులు కూడా ప్రవేశించారు ఇప్పుడు ఇరాన్లో గ్రామ గ్రామాన ఇది ఒక పెద్ద మహా మహావిప్లవంలాగా కరడుగట్టినటువంటి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమంలాగా మారింది పరిస్థితి ఏ మేరకు వచ్చిందంటే ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల మందిని ఇరానీ పోలీసులు అంటే నిరంకుశ పరిపాలకులు ఆయతుల్లాల అనుచరులైనటువంటి వాళ్ళు కాల్చి చంపారు కాల్చి చంపినప్పటికీ కూడా ఈ ఉద్యమం కొనసాగటము ఈ ఉద్యమం కొనసాగటమే కాదు దీనికి బయట నుంచి కూడా పెద్ద సమర్థన రావటం లేదు ఇరానీ ఉద్యమకారుల అతిపెద్ద కంప్లైంట్ ఏంటంటే అమెరికా తమను పట్టించుకోవడం లేదు తమకు ఎటువంటి సహకారము అందించటం లేదు అంటే అమెరికా సహకారము మరో దేశపు సహకారము మరో దేశపు సహకారము లేకుండా కేవలము స్థానిక ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం ఇది ఈ పోరాటం ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఘడిలో చేరింది నాలుగు వందల మంది చనిపోయిన తరువాత ముప్పై మూడు వేల మందికి పైగా అరెస్ట్ అయిన తరువాత కూడా ఈ బుర్ఖా హిజాబ్ వ్యతిరేక ఉద్యమము ఇస్లామిక్ దేశమైనటువంటి ఇరాన్లో నానాటికి ఊపందుకుంటోంది అది చిట్ట ఏ స్థాయికి వచ్చిందంటే మోరల్ పోలీసింగ్ చేసేటటువంటి పోలీసు వ్యవస్థ పైన వాళ్లను ఉసిగొల్పుతున్నటువంటి పురమాయిస్తున్నటువంటి అయతులాలపైన ఇరాన్ పాలకుల పైన చిట్ట చివరికి దేశం మీదే వ్యతిరేకత వచ్చేటటువంటి స్థాయి తమ దేశం ఓడిపోతే తామే సంబరాలు చేసుకోవడము బహుశా ఏ పాలకుడికైనా కూడాను ఈ స్థాయిలో ఎవడో ఒకడో ఇద్దరో పాకిస్తాన్ జిందాబాద్ అని ఆకుపచ్చ జెండా ఎగరేసేటటువంటి పాపము మైనారిటీలు ఒకళ్ళిద్దరు చేయవచ్చును మైనారిటీ అంటే చాలా తక్కువ సంఖ్యలో ఒకళ్ళిద్దరు చేయవచ్చును కానీ ప్రజలు మొత్తము ఏక బిగిన అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చి చేయడం అనేది బహుశా ఎక్కడ జరగలేదు ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టము పాలకులుగా ఉన్నటువంటి కరడుగట్టినటువంటి మతోన్మాద మత దురహంకార శక్తులు ఏవైతే ఇరాన్ని ఈరోజు ఒక పెద్ద జైలుగా మార్చినాయో వాళ్ళు ఇప్పటికైనా మేల్కొనవలసినటువంటి అవసరం ఉంది అక్కడి ప్రజలు మహిళా స్వేచ్ఛ విషయంలో కానీ ఆ మహిళల యొక్క జీవించే హక్కు కానీ వాళ్ళు ఏ రకమైన దుస్తులు ధరించాలన్నటువంటి విషయంలో స్వేచ్ఛ విషయంలో కానీ మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది తమాషా ఏంటంటే మన భారతదేశంలో చాలామంది ఫెమినిస్టులు ఉన్నారు ప్రగతిశీలవాదులు ఉదారవాదులు ఉన్నారు ప్రతిదానికి కొవ్వొత్తులు పట్టుకుని వస్తారు ఇరాన్ విషయంలో ఇంత మటుకు కొవ్వొత్తులు తీసుకుని ఒక్క లెఫ్ట్ ఇల్లిబరల్ కానీ ఒక్క సూడో సెక్యులర్ కానీ ఒక్క ఫెమినిస్ట్ కానీ ఒక్క ప్రగతివాది కానీ రోడ్డు మీదకి రాలేదు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం కేరళలో కొందరు ముస్లిం యువతులే హిజాబుని బ దహనం చేసినటువంటి సంఘటన జరిగింది కానీ ఈ ఫెమ్యూనిస్టులు ఎవరు కూడా రోడ్డు మీదకి రాకపోవడం అనేది ఫెమినిజం యొక్క దొల్లతనాన్ని రుజువు చేస్తోంది కాబట్టి ఈ మొత్తం ఇరాన్లో జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతుందో ఇది యావత్ ప్రపంచపు మానవ హక్కుల పోరాటం కాబట్టి దీనికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇరాన్ ప్రజల యొక్క ఈ తిరుగుబాటు ఏదైతుందో ఇది మరింత వెర్రితలలు వేయడానికి ముందే అక్కడి పాలకులు గ్రహించి ఉదారవాద విధానాలను అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి